శ్రీ మహావిష్ణువును ఆళ్వార్లు పల్లాండు పల్లాండు అని కీర్తించారు. విష్ణు చిత్తుని ముద్దులు పట్టి గోదాదేవి ధనుర్మాస వ్రత దీక్షలో శ్రీరంగనాథుడికి సాత్తుమురై పాసురగానంతో స్వామికి నీరాజనాలు పట్టి భక్తిపూర్వకంగా అర్చించిన వైనాన్ని తిరుప్పావై కోకిల శ్రీమతి మంజులశ్రీ మనకందిస్తున్నారు. సాత్తుమరై పాసురంలోకి ప్రవేశించాం. సాత్తుమరై అనేటటువంటివి 29-32 పాసురాలను కూడా సాత్తుమరై పాసురాలు అని అంటారు. అంటే మంగళాశాసన పాసురాలు అన్నమాట. మనం ఏ రోజు పాసురం ఆ రోజు చదువుతున్నప్పటికీ కూడా ఈ చివరి పాసురాలు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని అన్ని రోజులలో కూడా స్వామికి ఈ కర్పూరం పెట్టి హారతిచ్చేటప్పుడు ఈ రెండు పాసురాలని మనం చదువుతున్నాం కదా. ఆ రెండింటి అర్థాలను తెలుసుకునేటటువంటి రోజు వచ్చేసింది. కళ్యాణ ఘడియల దగ్గరకు వచ్చేసాయి కనుక అమ్మవారు స్వామివారిని చేరుతున్నారు అంటే మనం కూడా ఈ జీవుడు కూడా పరమాత్మలో చేరుతున్నట్లే. కనుక ఈ గోపికలందరూ పాడేటటువంటి ఈ పాట ఈవేళ మనం అర్థం చెప్పుకుందాం. సిట్రుం సిరుగాలే వందున్నై సేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోతుం పొరుల్ కేళాయ్ పెత్తం మేత్తుణ్ణం குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏஜேஜு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாட் செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்து ஏலோரெம்பாவாய். ఎంత చక్కగా చెప్తున్నారండి ఆండాల్ గోష్ఠి. చివరి పదం చూసారా, మొత్తై నం కామంగల్ మాత్తు అంటున్నారు. అయ్యో స్వామి, ఎటువంటి కోరికలు మాకు లేవయ్యా అని చెప్తున్నారు. ఇది వ్రత ఫలం. ఏంటి అంటే ఏం కోరుకున్నాం ఏం వచ్చాయి కాదు వ్రతఫలం. ఎటువంటివి కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోగలగడమే వ్రతఫలం. కనుక ఈ పాసురంలో ఆండాళ్ గోష్ఠి అంటే ఈ గోపిక సముదాయం అంతా స్వామితోటి ఏం మాట్లాడుతున్నారో చూడండి. శిక్షం సిరుహాలే వందున్నై సేవిత్తు అంటే తెల్ల తెల్లవారుజామునే సిట్రుం సిరుగాలే తెల్లవారుజామునే ఇంకా చీకటిలు పోకంటే ముందే నిన్ను చేరాలని వచ్చి ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుల్ కేళాయ్ తామర పుష్పాల వంటి నీ పాదాలని కీర్తించి హారతులిచ్చి ఎందుకు చేస్తున్నామో చెప్పనా? వినండి స్వామి. உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் மாக்கு எட்டுவண்டி புண்ணியாலு லேவு நுவ்வு மா வம்சம்லோ புட்டினதே புண்ணியம் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது நீக்கு மாக்கு உன்ன பந்தம் ஒதிலி வேத்தாமன்னா ஒதிலேசேது காது லோகன்லோ ஏ ரகமைன பந்தமைன ஒதிலுக்கோவச்சு ఇద్దరు కలిపి ఒక వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలం అయిపోయాక వద్దనిపించిందో వద్దనుకున్నారో మొత్తానికి ఇక వద్దండి, మీకు మాకు చెల్లు, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాము అని అనుకుంటారు. సరే మళ్ళీ కాగితాలు రాసుకుంటారు, విడిపోతారు. ఆ వ్యాపార అగ్రిమెంట్ పోతుంది, రెంటల్ అగ్రిమెంటు పోతుంది కావాలనుకుంటే కదండి. బిజినెస్ అగ్రిమెంటు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మాట్లాడితే భార్యాభర్తల అగ్రిమెంటు అంటే వివాహం అనేటటువంటి ఈ బంధాన్ని కూడా సరే రకరకాల పేర్లతోటి అది కూడా కావాలంటే విడిపోవచ్చు. కానీ ఒక తల్లి ఒక బిడ్డ విడిపోవడానికి అవకాశం ఉందా? లేదు. ఆ నువ్వు తల్లివే కావుపో అంటాడు వాడు అజ్ఞానంతో. వీడు అన్నంత మాత్రంలో ఆవిడ కన్నది పోతుందా పెంచింది పోతుందా?
పోదు కదా. కాకపోతే ఊరికే మాటలు లేకుండా ఉంటాడు అజ్ఞానంతో అంతే. కానీ భగవంతుడితోటి అది కూడా కుదరదు. నువ్వు పో అంటే ఆయన లోపల నుంచి పోతే మనం ఉండం. భగవంతుడు ఆధారంగా ఉన్నాడు, మనం ఆధారపడి ఉన్నాం. ఆయన స్వామి మనం దాసులం, ఆయన శేషి మనం శేషభూతులం కరండి, ఆయన భర్త మనం భార్య, ఆయన తండ్రి మనం బిడ్డలం. ఇట్లా భగవంతుడికి మనకి నవవిధ సంబంధాలు ఉన్నాయి, 9 ఉన్నాయి సంబంధాలు. కాబట్టి ఆ 9 విధాలైనటువంటి సంబంధాలలో ఆత్మ పరమాత్మ సంబంధం కూడా ఒక బంధం కదండి. మనకి ఆత్మ ఆయన, ఆయన లేకపోతే ఇక మనమే లేవు కదండి. అవి నిలబడి ఉన్నామంటే ఆయన, గాలి పీడుస్తున్నామంటే ఆయన, మాట్లాడుతున్నామంటే ఆయన, పొయ్యాక ఆయనే ఉన్నా ఆయనే. ఆయన ఒక్కడు లేకపోతే మనకి ఏదీ లేదు. కాబట్టి అలాగా భగవంతుడికి మనకి ఉండేటటువంటి ఆ 9 సంబంధాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు వద్దు అనుకున్నా, నువ్వు భగవంతుడే లేడు అని అన్నా కూడా అవి ఉంటాయి. కాబట్టి గోపికలు అది చెప్తున్నారనమాట, నాయన నీకు మాకు విడగొడితే పోయే బంధాల ఉంది. అంటే తమ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అనేటటువంటి జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి గోపికలు, బాగా తెలిసినటువంటి గోపికలు అన్నమాట. కనుక ఈ వాళ్ళ పాశ్రంలో చెప్తున్నారు, ఇంత తెల్లవారుజామున లేవడం, ఈ వ్రతాన్ని చెయ్యటం, నిన్ను చూడాలని తపించటం, నిన్ను ప్రార్థించటం, నీ పాదాలకు మంగళం పాడటం, ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే, తైకుం ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడుతోమే యావం ఉనక్కే నా మాట్ శైవం. 7 జన్మలకి నీకు నాకు తెగరాని సంబంధం. 7 అన్నారంటే 7 7నో లేకపోతే 8నో 9నో లేకపోతే 7 49 జన్మలనో కాదు లెక్క. ఎన్ని జన్మలు ఉంటాయి అన్ని జన్మలు. ఒకవేళ వీడికి 1000 జన్మలు వచ్చినాయి, 1000 శరీరాలు వచ్చాయి ఇప్పటికంటే, ఆ 1000 శరీరాల్లో కూడా ఆయన తండ్రే వీడి పెట్టే కదండి. ఇంకా అందులో ఏమి మొహమాటం లేదు, అందులో ఏమి కాదనేది లేదు. కనుక 7 అని అన్నాము అంటే ఎప్పటికీ అని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు తండ్రివి మేము బిడ్డలం, ఎప్పటికీ నువ్వు స్వామివి మేము దాసులం, ఎప్పటికీ కూడా నువ్వు భర్తవి మేమందరం భార్యలు కదండి. అంటే భార్య అంటే మరి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదండి, మరి మళ్ళీ భగవంతుడు భర్తగా ఎలాగండి అనే డౌట్లు తెచ్చుకోకండి. స్త్రీ ప్రాయం ఇదం జగత్, ఈ జగత్తు మొత్తం అంతా కూడా స్త్రీ ప్రాయమే. మరి ఎవరు పురుషుడు అంటే, పరమ పురుషుడు ఒక్కడే పురుషుడు, పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు, మనమంతా కూడా స్త్రీ ప్రాయులం అన్నమాట. కనుక ఈ స్త్రీ అంటే పురుషులు కూడా, పురుషు సనోతి ఇది పురుష అని శబ్దార్థం, శరీరం కలిగిన వారందరూ కూడా పురుష శబ్దంతో చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళం కూడా పురుష శబ్దమే. అంటే ఏంటి, సంస్కృత భాష ప్రకారం అంటే శరీరం కలిగి ఉన్నవారు. ఆ క్రిమికీటకాదులు కూడా పురుష శబ్దమే, శరీరం కలిగి ఉన్నారు కాబట్టి. కాబట్టి ఈ జగత్తు మొత్తం అంతా కూడా స్త్రీలు, పరమాత్మ ఒక్కడే పరమ పురుషుడు, ఆయన భర్త మనమందరం కూడా భార్యలు. అంటే ఏమిటి, ఏమంటే ఏంటండి, భర్త కదా మంత్లీ శాలరీ చేస్తాడా లేకపోతే పెత్తనం చేస్తాడా, ఏమిటండి, ఏమిటి అరుస్తుందా, ఆయన అరుస్తాడా, అది కాదు టాపిక్. భర్త అంటే బాధ్యత కలిగిన వాడు, భరించువాడు అని అర్థం. భార్య అంటే భరించునది అని అర్థం. కాబట్టి అలాంటి ఒక బంధం పరమాత్మకి మనకి ఉన్నది అని చెప్పి ముగిస్తుంది ఆండాల తల్లి తిరుపావ్య పాశురాలు. ఇక రేపటి రోజు కళ్యాణానికి సిద్ధమవుతుంది ఆండాల తల్లి. ఆండాల తల్లి ఈ తిరుపావ్య వ్రతాన్ని చేస్తే ఏం ఫలం కలుగుతుందో, ఈ పాశురాలు పాడితే ఎటువంటి ఫలితం వస్తుందో చెప్తుంది మనకి రేపటి పాశురంలో. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం.